వైసీపీ రాజకీయ నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త నిబంధనల పేరుతో పెన్షన్ తొలగించడం, పెట్రోల్ డీజిల్ పెరుగుదలతో పాటు విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలను ఊపిరాడకుండా చేస్తున్నారని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో పెట్రోల్ ధరలు విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకించి అధికారంలోకి రాగానే పెంచుకుంటూ పోతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని అన్నారు. అవ్వా నేనున్నాను, అక్క నేనున్నాను, తాత నీ మనవడు వచ్చాడు, మీ మనవడు వచ్చాడు తాత, నేను చూశాను నేను విన్నాను అనేటువంటి ఆ మనవడు ఎక్కడ దాక్కున్నాడు, ఎక్కడ ఉన్నాడు ఒక్కసారి ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఆ రోజు నేనున్నాను అనేటువంటి ఆ మనవడు కనిపించడం లేదు. ఈరోజు మీ అవ్వా తాతలు మర్చిపోయారా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారికి నాడు అవ్వాతాతలు ముంచినటువంటి మతికి 2.5 ఏళ్ల సంవత్సరం తర్వాత వాళ్ళు అనర్హులని ప్రకటిస్తారు. నాడేమో అన్నీ చెప్పావు, నేడు వచ్చేటప్పటికీ వాళ్ళు అనర్హులు, మీ తాతలు మీ అవ్వలందరూ ఏ విధంగా కనిపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఒకసారి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. జవాబు చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది. అదేవిధంగా ముసలి వాళ్ళు కాకుండా ప్రకటనల కోసం మీరు కోట్లాది రూపాయలు ఈరోజు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ పార్టీ ప్రతిష్ట కోసం. ప్రతిరోజు కూడా కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టుకుంటూ, కోట్లాది రూపాయలు ప్రభుత్వ నిధులు ఖర్చు పెడుతూ ప్రకటనలు ఇస్తూ ఉన్నారు, మరి ఈరోజు మీ దగ్గర 40 మంది సలహాదారులు ఉన్నారు. 40 మంది సలహాదారులకు ఏ విధంగా కోట్లాది రూపాయలు జీతాలు ఇచ్చిస్తూ ఉన్నారు వాళ్ళ సలహాల కోసం, వాళ్ళ సలహాల కోసం, వాళ్ళ ఖర్చుల కోసం. ఈరోజు ప్రభుత్వము వీరి వద్దన ఈ యొక్క పింఛను తగ్గించడం జరుగుతూ ఉంది. ముందుగా నేను చెప్తా ఉన్నాను, ముందు మీ 40 మంది సలహాదారులను అనర్హులుగా ప్రకటించండి. పింఛనదారులను కాదు అర్హతలో మీరు చెప్పాల్సింది అనర్హులుగా. ముఖ్యంగా మీ యొక్క సలహాదారులు ఎవరైతే ఉన్నారో ఆ 40 మంది సలహాదారులను అనర్హులుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కొత్త రకమైన కార్పొరేషన్లు ఎప్పుడూ వినని పేర్లు కార్పొరేషన్లకు 100కు పైగా కార్పొరేషన్లు పేర్లు పెట్టి వారికి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు చాలామంది ఆ పార్టీలో. ఆ రాజకీయ నిరుద్యోగుల కోసం కార్పొరేషన్ల పేరుతో చైర్మన్లు, డైరెక్టర్లు, ఇంకా ఇతర పోస్టులు కల్పించి వారికి జీతభత్యాల కోసమని, లేకుంటే ఎక్కడైనా వారికి ఈ యొక్క వసతుల కోసమని, మీటింగుల కోసమని పెట్టి కోట్ల రూపాయలు వృధా చేస్తూ ఉన్నారు. ముందుగా వృధా ఆపండి, అవసరం లేనటువంటి వారికి ఆ వృధాను ఆపండి. ముందు ఇక్కడ కాదు అనర్హులు, అక్కడ అనర్హతలు అని చెప్పి మీరు